జిల్లానే హలో నమస్తే. ఇప్పుడు టైం 12:36 అవుతుంది. ఇక నడి ఎండల ముగ్గురం కలిసి చేపలకు పోతున్నాం. ఇక చేపలకు పోతున్నాం కాబట్టి ఎండ కొట్టినా పెద్దగా ఏమనిపించదు. ఇక పొద్దుకుతే తెలుస్తుంది మామ మన కథ. ఇక సుస్సు పొత్తుంటే సమాన్ అల్లాడిపోతుంది. ఇక తెల్లారి చేపలు కూడా పోవద్రాబాయ్ అనుకుంటాం మామ. ఇక తెల్లారి రేఖల కింద గాలాలని చూస్తే చాలు, మళ్ళీ గాలాల చేతులు బట్టి అన్ని మర్చిపోయి చేపలకు మళ్ళుతాం. అసలు పిండితో చేపలు పట్టి ఇక ఎర్రలతో చేపలు పట్టుడు అసలు మర్చిపోయినాం. మామ గీయాల మా పెండగడ్డల పదే ఎర్రలు పట్టుకుని వచ్చిన. అసలు ఇక్కడ ఉన్న చేపలకు మేత దొరుకుతుందో లేదో గానీ ఇక మా బావ ఎర్ర గుచ్చే చూడలేటు. పొరక పొరక తింటూనే ఒక్క చేప పడతలు. మామకి గట్ల గాలలకు చేపలు పడకపోతే నాకైతే గాలలు ఎరగొట్టి ఆడ పడేసిపోబుద్ది అవుతుంది. ఇక మా బావకైతే గట్ల అస్సలు అనిపించదు. ఎంత మొండి చేప అన్నా గానీ ఓపికతో పడతాడు. ఇక గాలలతో చేపలు పడుతుంటేనే మా బావకు ఒక ముచ్చట చెప్పిన, ఇవాళ గాలలతో చేపలు కాదు గానీ బొందగుప్పుదాం పటన్నా. ఇక తట్టబుట్ట చదివి పక్కకు పెట్టినాం. మామకి ఇక్కడ కొందరు మనోళ్ళే ఉన్నారు. ఇక ఫోన్ కొట్టగానే జనరేటర్ పట్టుకొచ్చిర్రు. ఇప్పుడైతే ఇక్కడికి ఒక ఇద్దరే వచ్చిర్రు. ఇంకా ముందు మనోళ్ళు ఇంకొత్తనే ఉంటారు. మామకి ఇది చాలా మందికి తెలిసే ఉంటది. దీన్ని అయితే మేము ఊతా అంటాం. అసలు మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయరు. ఈ బుట్టతో నైట్ టైం చేపలు బాగా పడతారు. పెట్టద్దు మామ ఇంటికాడ పని చేయమంటే అస్సలు చేయం. ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఇక మా తమ్ముడైనా మా అన్నయ్య కొడుకైనా తిన్న పళ్ళెం కడుగురా అంటే కడగరు, కానీ ఈ చేపలు పట్టే కాడ మాత్రం ఊరుకుల పెట్టుకుంటే పని చేస్తారు. నీళ్ళు అప్పుడే వేయగలను తినబడుతూ తుస్తుంది. నీళ్ళు పోకుండా చూడాలి. నువ్వు రెడీగా ఉండు. పైన ఇప్పుడు సన్నదా కావాలి పెట్టుకో. వచ్చినాయిగా ఏమైంది మొత్తం ఆవిష్కరమైంది వాళ్ళకి. ఉష్కమైందా మొత్తం? బుట్ట లోపల పెట్టాలి. అడుగు పిడుచుకోకుండా అడుగు మునగకుండా బుట్ట పెట్టాలి. అట్లా అవసరం లేదు. ఏం కాదు అట్లా కొంచెం లోపలికి ఫోన్ ఉందా?
మామ ఇక మోటార్ నడతనే ఉంటది, ఇక ఎండ పొట్టు పొట్టు కొడుతుందని అందరం చెట్టు కిందకి వచ్చినాం. మనం ఇప్పుడు మోటార్ పెట్టిన బొందని ఫస్ట్ చూసినప్పుడు లోతు మస్తు తక్కువ ఉంది, నీళ్లు తొందర అయిపోతాయి అనుకున్నాం. ఇక మోటార్ ఒక అర్ధ గంట నడిచినాక మనల్ని కొంతమంది వచ్చిర్రు, అసలు ఈ బొందల మోటార్ ఎందుకు పెట్టిర్రు, మస్తు లోతుంటది నీళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పిర్రు. ఇక మోటార్ పెట్టి కూడా అర్ధ గంట అవుతుంది కానీ అట్లనే నడిపిస్తున్నాం. మామ మనం మోటార్ 2 గంటల 6 నిమిషాలకు స్టార్ట్ చేసినాం. తగ్గినట్టు అనిపిస్తుందా? తగ్గినట్టు అనిపిస్తుందా? తగ్గిందా బాబా? నల్ల చూపడుతుందా? మ్యాక్సిమం ఎంత టైం అవుతుంది అనుకుంటున్నా బాబా? ఇంకో గంట పడుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:30. ఇప్పుడు టైం వచ్చి 3:46 అవుతుంది. సరే ఎంత తగ్గింది? చాలా తగ్గింది. చాలా తగ్గినాయి కదా? ఇలా నీళ్ళు ఇలా కూరనే తూరుతలేవుగా. చందమా మొత్తం పడ్డాయి బాగానే. ఓ అయ్యి తక్కువ ఉండదు కానీ అసలు మామూలు కాదు. చింతకాయలు అంటే కొడుకు కిలో కిలో రొయ్యా అది పడ్డదిగా. లోతు ఎంత ఉంది? ఏంది లాగు మీద రా. ఓ ఓ ఓ ఇంత లోతుందండి? లోతు బాగానే ఉంది బాయా. అరక వరం ఉంటది మళ్ళీ కూడా నీళ్ళు బాగా ఉన్నాయి. ఇంకొకటే ఒక చిన్నది అలా జారుతుంది జారుతుంది. ఓ అల్లవాడేవు అవబడుతుంది కొరమేన్. టైం 4:30 అవుతుంది కరెక్ట్గా. ఓ నాయనా ఏయ్ ఇట్లా పెట్టి ఇట్లా ఇది అది ఓకే రైట్ సూపర్ పడ్డవే. అటు ఇటు చేసి సగం వచ్చినాయి, సగానికి ఎక్కువ వచ్చినాయి. 5 అవుతా అని టైం ఇప్పుడు. ఉంటుంది ఇలా వాళ్ళకున్నది
పోయ్యా మొత్తం బురద అవుతాను. పొద్దు నుంచే నీ అమ్మ నీళ్ళు అయితే వర్తలేదు అని పట్టు పట్టు మామ. వరమేననుకురు ఇవన్నీ ఇల్లబడింది ఇవన్నీ ఎదుర్కోరు పులుసు పెట్టుకోవచ్చు. ఓ అయ్యా కొరమేన కాదు దాన్ని ఏమంటారు వాళ్ళని చూసి కొరమేన అనుకురు. ఈ మళ్ళా పడక ముందుగా చీరో బీరో పెట్టి ఇట్లా లేపు అలా పోయిరాయా చీరతో లేపొచ్చు ఒక్కసారి అట్లా ఇక్కడ వేరే లేకపోతే మరి దానికున్నా తీయాలి ఇప్పుడు అవి ఉంటే ఉన్నాయి ఏమైతున్నాయి అంతే ఎందుకు ఎత్తారా సగం బత్తల నుంచి సగం ఏరాదిరా పక్కపడేసారి చూపి ఇక్కడ చూపెట్టే రావట్లేవు అనేది ఉన్నాయి అవుతాట ఉండని అయ్యా ఉండ లాస్ట్ పడది కమిసారా అది దయం షాప్ అది కుడుతుంది అది కౌశా అక్కడ వల పెట్టిన తర్వాత తీయొచ్చు సెలబ్రిటీ సెల్లెళ్ళి చెప్పులు ఉన్నాయి ఎడో బాటల బాటల ఏంది
ఎయిర్ అలా మొత్తం ఒకసారి జిల్లానే గట్టిగా కుట్టుబుట్టింది మావు మనం మోటార్ ని మధ్యాహ్నం 2:06 స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం ఏడైతుంది, ఇంతవరకు నీళ్లు కూడా అయిపోలేదు. మనం మోటార్ పెట్టిన నీళ్లు ఎప్పుడో అయిపోయేటి, కానీ ఇక బొందల నీళ్లు బాగా ఊరుతాయి. ఇక వద్దని అన్ని చదువుకొని ఇంటికి వచ్చినాం. మావు మనకి ఇప్పుడు పట్టిన దాంట్లో జల్లలున్నాయి, కౌశాలున్నాయి, సందమావలు కొర్రమేండ్లు కూడా ఉన్నాయి. ఇక తెల్లరెవరన్నా పట్టుకుంటారని ఇక బొందాన్ని గట్లనే ఇచ్చిపెట్టి వచ్చినాం. మనకైతే ఇప్పుడు ఏమేమి చేపలు పడ్డాయో మొత్తం ఎన్ని దొరికినాయో కూడా చూపిస్తా చూడరు. మావు మేము అనుకున్న చేపల కంటే వచ్చిన చేపలే ఎక్కువ పడ్డాయి. అసలు ఇక బొందని ఫస్ట్ చూసినప్పుడు ఏమో మెసులుడు మెసులుతున్నాయి. ఆ మెసులుడు చూసి మొత్తం కొర్రమేండ్లే అనుకున్నాం. ఇక బొందని గుప్పినాక అర్థమైంది మొత్తం వాల్గలే అని. ఇక మా ఊర్లో ఎట్లుంటుందో ఎరికేనా, ఎవరన్నా దిన్నా తలుచుకుంటారు గానీ వాల్గనిస్తే ఈ వాల్గ చేపను చూసిన అమ్మలక్కలు ఏమంటారు ఎరికేనా, వాయో భలే చేపనిస్తాను అయ్యా గట్లని ఉల్టా మనల్ని తిడతారు. మావుకి వాల్గ చేపని ఇయ్యకుండా మంచి మాట ఉంటాం గానీ ఇక చేపనిచ్చి మాట పోగొట్టుకోవద్దు. ఇక చాలా మంది అయితే వాల్గ కూర కమ్మగుంటదని చెప్తారు, ఇంకా కొందరు నడువుల నొప్పులు బయటెత్తదని అస్సలు తినరు. మావు మనకు సందమావులు బుడ్డబరకలు వాల్గలు కొన్ని జల్లలు ఒక రెండు కొర్రమేండ్లు పడ్డాయి. మావుకి బుడ్డబరకలు ఎండబెట్టుకుని సంవత్సరం తినొచ్చు. మనమైతే కూరమందం కొన్ని సందమావులు జల్ల తీసుకొని పోతాం. ఇక ఈ చేపల్ని మనోళ్ళు తీసుకోగా మిగిలిన చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టుడే అవుతుంది. మామకి ఇప్పటికే మస్తు టైం అయిపోయింది. మేము ఇంకా వేరే ఊరికి 9 కిలోమీటర్లు పోవాలి. ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మామ ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.